ప్రెసిడెంట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పిఎస్ చైర్మన్ మనోహర్ గారికి విచ్చేసిన నాయకులందరికీ వీర మహిళలకి అందరికీ కూడా నమస్కారం ఇందాక మనోహర్ గారు ఒక మాట చెప్పారు ఎవరు కన్నబాబు గారు అప్పుడు ఇట్లా అని ఇప్పుడు ఇట్లా అన్నారని హలో ఇందాక కన్నబాబు గారు ఇలా మాట్లాడారు మళ్ళీ ఇప్పుడు ఇట్లా మా ఇట్లా మార్చారని అంటుంటే యూజువల్గా వైసీపీ వాళ్ళందరికీ షార్ట్ టర్మ్ మెమరీ రాస్తూ సఫర్ అవుతున్నారు ఎందుకంటే ఏ వ్యక్తి ఎవరు కూడా ఇవాళ చెప్పిన మాట రేపు చెప్పరు రేపు చెప్పిన మాట ఎల్లుండి చెప్పరు ఒక వన్ ఇయర్ క్రితం చెప్పిన మాట అయితే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ మేము అన్నామా అంటారు ఒకళ్ళు అన్నామంటే మన మీద విరుచుకుపడతారు మొన్న నాకు మనోహర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి అలాగే మా ప్రెసిడెంట్ గారు కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే జంగారెడ్డి గూడెం ఈ స్పూరియస్ లిక్కర్ తాగి చనిపోయిన సంఘటనకి నేను పంపించడం వల్ల నాకు మంచి అవగాహన ఏర్పడింది ఏం చెప్తానంటే మన వాళ్ళందరికీ మీరు ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగినా లైవ్లో మనం అక్కడ పార్టిసిపేట్ చేస్తే ఉన్నటువంటి కన్విక్షను మనం వినటం వల్ల అయితే రాదు ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఆ రోజు నిజంగా నాకు తీసుకెళ్ళిన దానికి ఎందుకంటే తర్వాత నెక్స్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ మీ టెన్ డేస్ బ్యాక్ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు బ్లాటెంట్గా ఒక అబద్ధం చెప్పారు అందరూ సహజంగా చచ్చిపోయారని అప్పుడు నాకు అర్థమైంది సహజ మరణాలంటే ఓన్లీ మగవాళ్ళే చచ్చిపోతారు అందులోను పాపం రోజుకి కొంచెం తాగే వాళ్ళే చచ్చిపోతారు అందులోను ఒక పర్టికులర్ ఏరియా వాళ్ళు చచ్చిపోతారు అనే విషయం నాకు తెలియదు మరి ఆయన చెప్తున్నారు అన్నమాట ఇంత అబద్ధం అంటే అవి సహజ మరణాలు అన్నప్పుడు మరి ఆడవాళ్ళందరికీ ఎందుకు చనిపోలేదు సహజ మరణం అంటే ఎవరైనా చనిపోలేదు కదా సో నేను అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు లిటరల్గా వాళ్ళని బెదిరించో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ సహజ మరణాలని చెప్పమన్నారని అక్కడ సఫరర్స్ చాలామంది మాట్లాడారు మాతోటి ఆ నిజాన్ని అక్కడ చూసి శాసనసభలో అంత అబద్ధం చెప్తుంటే నాకు చాలా షాకింగ్ అనిపించింది బట్ నాకు ఆ లైవ్లో ఆ ప్లేస్లో ఉండటం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది సో డెఫినెట్గా భవిష్యత్తులో నాకు ఇలాంటి లైవ్లో పాల్గొనే అవకాశం ప్రెసిడెంట్ గారు మనోహర్ గారు నాకు ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే తద్వారా బాగా మాట్లాడగలగటం లేకపోతే అట్లీస్ట్ మన అభిప్రాయాన్ని నిర్ద్వందంగా చెప్పడానికో చాలా యూజ్ అవుతుంది మా మన జనసేన నాయకులు కమల్ గారు ఒక మాట అన్నారు ఈ మధ్యన ఎక్కడైతే మనందరి ఆలోచనలు ఆగిపోతాయో ప్రెసిడెంట్ గారు ఆలోచన అక్కడి నుంచి మొదలవుతుందని ఎందుకంటే నేను ఎందుకు నచ్చిందంటే ఆయన చెప్పిన మాట కౌలు రైతులు అందరూ సఫర్ అవుతున్నారు అనే విషయం మనందరికీ తెలుసు కానీ వాళ్ళకి ఒక ఇంతమంది ఉన్నారు వాళ్ళకి మనం ఎంతో కొంత మన వైపు నుంచి ఇవ్వచ్చు అన్న ఆయన యొక్క ఆలోచన నిజంగా నేను అరే బాధపడుతున్నాయో తప్ప ఒక సొల్యూషన్తో ముందుకు రావటం అనేది రియల్లీ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ప్రెసిడెంట్ సో ఆయన్ని నేను అంటే ఆయన అప్రిషియేట్ చేయకుండా ఉండలేము ఎందుకంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ నాకు ఇంకొకటి చెప్తానంటే ఇక్కడ నాకు ఒక చిన్న మైనస్ పాయింట్ మీకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన నా సోదరుడు అవటం వల్ల ఎక్కువ మాట్లాడటం నాకు భయంగా ఉంటుంది చెప్పాల్సిన విషయం మాత్రం చెప్పాలి భవిష్యత్తులో నా మనవాళ్ళు నా నెక్స్ట్ జనరేషన్స్ గర్వంగా చెప్పుకుంటారు మా తాతో మా ముత్తాతో పవన్ కళ్యాణ్ అనేటువంటి గొప్ప లీడర్ దగ్గర పనిచేశారు ఎందుకంటే ఆయన నేను ప్రత్యక్షంగా చూస్తుంటాను అనమాట నాకు చాలామందికి దొరకనటువంటి అదృష్టం కొంచెం చూడగలిగి ఆయన వ్యక్తిగతంగా కొంచెం అబ్జర్వ్ చేసేటువంటి అవకాశం నాకు ఉంటుంది అఫ్ కోర్స్ ఐ హీన్ ఎ గ్రేట్ క్యారెక్టర్ సో ఆయనకి ఎప్పుడు ఎవ్రీ టైము ఆయనతో మాట్లాడినప్పుడల్లా ఓహో నేను ఎవ్రీ టైం కొత్త కొత్తగా కనిపిస్తుంటాడు ఆయన ఇలా మాట్లాడా ఓహో ఇలా మాట్లాడుతున్నాడు అని ప్రతి విషయం నేను షాక్ గురవుతుంటాను ఓ గ్రేట్ బట్ ఇట్స్ ఎ ప్లెజెంట్ షాక్ ఓహ్ గ్రేట్ అని సో అలాంటి ఆలోచన ఆయనకి వచ్చి ఒక మూడు వందల నుంచి సుమారు వాళ్ళు నిర్ణయించినది ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ప్రకారం మంది మినిమం కౌరుల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది సో అంటే ఇవాళ ప్రతి పార్టీలోనూ ఎమ్మెల్యే కంటెస్టెంట్లు నిలబడే నిలబడేవాళ్ళు కోట్లు కోట్లు ఖర్చు పెడతారని మనం బయట ఉంటాం ఇలాంటప్పుడు ఆ కోట్లలో కొంత అమౌంట్ తీసి రైతులకు ఇస్తే వాళ్ళని గుర్తుంచుంటారు కదా మరి ఎందుకు చేయరు అనేది ఇప్పటికీ నాకు అర్థం కానిటువంటి ఒక ప్రశ్న సో ఒకటైతే ఆయన చేసేటువంటి బృహత్తరమైన యజ్ఞం కౌలు రైతులకు లక్ష రూపాయలు ఇవ్వాలని యజ్ఞానికి నేను రేపు టెన్త్ లోపు మన రత్నం గారికి మా మేమందరం రైతుల ఫ్యామిలీ వచ్చిన వాళ్ళమే పవన్ కళ్యాణ్ గారు బాగా చూసిన వ్యక్తి ఆయన కూడా అలా ఎలా సఫావుతా తెలుస్తారు నా వైపు నుంచి ఈ ఈ ఈ మహాయజ్ఞానికి నేను ఆయన రిక్వెస్ట్ చేశాను నాకు కూడా ఒక అవకాశం కల్పించమని సో ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ ఆయన అకౌంట్కి నేను రత్నం గారికి టెన్త్ నేను అనౌన్స్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే